ఇది సెప్టెంబర్ నెల. యూకేలో సమ్మర్ పోయి ఆటంలోకి అడుగు పెడుతున్నాం. ప్రొద్దున పూట టమాటో కాయల మీద ఇలా డ్యూ చేరి చెమ్మ కనపడుతుంది. చాలా కాయలు ఇలా బ్రౌన్గా మారి పాడైపోతున్నాయి. ఎక్కువ వేడి లేదా ఎక్కువ వర్షం వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. చెట్టుకి చాలా కాయలు ఫుల్గా పెరిగి ఇంకా పండే స్టేజ్లో ఉన్నాయి. ఇలాంటి కాయలు మనం కోసేసి ఎలా పండించుకోవాలో చూద్దాం. మంచి ఆరెంజ్గా పండుతున్న హెల్దీ కాయలు సెలెక్ట్ చేసుకొని ఏమన్నా పాడైపోతున్న కాయలు ఇక్కడే తీసేయాలి. మనము ఇలాగా హాఫ్ పండిన కాయల్ని ఇంట్లోనే పండించుకోవచ్చు. దానికి ఒక ఇట్లా ఒక వెడల్పైన బాక్స్ కానీ ఒక పేపర్ బ్యాగ్ కానీ కావాలి. ఈ బాక్స్కి నేను కొన్ని హోల్స్ చేసుకున్నాను, ఈ హోల్స్ కొంచెం గాలాడడానికి. సో ఈ కాయల్ని మనము ఇందులో పేర్చుకోవాలి. బేసిక్గా టమాటోస్, ఇంకా మన ఇంట్లో ఉండే యాపిల్, అవకాడో, బనానా, ఈ కాయలని ఇథీన్ అనే గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఆ గ్యాస్తో మనకి ఈ కాయలు ఇంట్లో కూడా చెట్టు నుంచి కోసాక పండుతాయి. సో మనం ఈ కాయల్ని కొంచెం ఎడంగా మనము ఈ డబ్బాలో పేర్చుకోవాలి. మరి ఒకదాని మీద ఒకటి వేసేస్తే కాయలు కుళ్ళిపోతాయి. మరీ పచ్చిగా ఉండే కాయలు ఇందులో వేయకూడదు. ఇలాంటి కాయలు డబ్బాలో పెట్టినా కూడా పండవు. సో కొంచెం మనకి ఇలా ఎల్లో ఆరెంజ్ ఉండే కాయలు బాగుంటాయి. కాయలన్నీ ఇందులో పేర్చాక అందులో మనం ఒక యాపిల్ కానీ బనానా కానీ ఇలా పెట్టుకుంటే ఆ గ్యాసెస్ రిలీజ్ అయ్యి మనకి కాయలు పండుతాయన్నమాట. అన్ని కాయలు ఒకటేసారి పండవు, వాటి సైజుని బట్టి ఎంత కలర్ వచ్చాయి దాన్ని బట్టి పండుతాయి. మనం ఈ డబ్బాలో టమాటోస్ పెట్టి ఒక 2 డేస్ అయింది. సో ఈ డబ్బా నేను ఒక 18 to 20 degrees టెంపరేచర్ ఉండే రూమ్లో స్టోర్ చేశాను. సో ఇప్పటికి ఎన్ని టమాటోస్ పండాయి, ఎలా ఉన్నాయో చూద్దాం. సో కొన్ని టమాటోస్ మంచి ఎర్రగా పండాయి. సో అవి మనం తీసి వాడేసుకోవచ్చు. ఈ టమాటో చూస్తే మనకి ఇంకా పండుతున్నట్టు తెలుస్తుంది. సో ఇంకొక 2 డేస్ ఉంచితే ఇది మంచి ఎర్రగా అయిపోతుంది. ఈ టమాటో కొంచెం ఫంగస్ పట్టి కుళ్ళిపోతున్నట్టుంది. ఇవి తీసేయకపోతే వేరే టమాటోస్ కూడా పాడైపోతాయి. సో అలాంటివి తీసేద్దాం. మన దగ్గర ఇంకా చెట్టు నుంచి కాయలు, ఇలా ఆరెంజ్ కాయలు మొన్న కోసినట్టు ఇంకా ఉంటే వాటితో రీప్లేస్ చేసుకోవచ్చు. ఒక 4 డేస్ తర్వాత చూస్తే కాయలన్నీ మంచి ఎర్రగా పండాయి. మరీ ఎక్కువ కాయలు ఒకటేసారి పండిపోతే వాటిని నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కోసి జిప్లాక్ కవర్స్లో పెట్టి ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదా నిలవ ఉండే టమాటో పచ్చడి కానీ టమాటో జామ్ కానీ చేసుకోవచ్చు.